శ్రీకాకుళం లోని రైస్ మిల్లర్స్ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో రెవెన్యూ మినిస్టర్ ధర్మన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన భవనం నిర్మించుటకు సుమారు 9 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో రైస్ మిల్లర్స్ తోడ్పాటుతో నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి భవనం నిర్మించడం వల్ల అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అధ్యక్షుడు వాసు మరియు రైస్ మిల్లర్స్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో మరి నిన్ననే నవరాత్రి దేవీ నవరాత్రులు పూర్తి చేసుకొని శుభ సందర్భాన జిల్లా రైస్ మిల్లర్స్ భవనం 9 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక వసతులతో జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ అందరి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా అన్యోన్యతో మరి భవిష్యత్తులో మరి ఈ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యేదానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటూ మీకు తీసుకుంటాము. మరి మీలో మీరు కూడా అందరు కూడా రైతులకు కూడా అండగా ఉండే విధంగా అలాగే మీరు అభివృద్ధి చెందాలి, తద్వారా రైతులు కూడా అభివృద్ధి చెందాలి. ఇది అనుసంధానం, రైతులకి మిల్లర్స్కి ఎప్పుడు కూడా రిలేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీకు మన అదృష్టం మంచి కలెక్టర్ గారు కూడా జేసీ గారు కానీ కలెక్టర్ కానీ అధికారులు కూడా ఉన్నారు. అందరి సహకారంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరింత పటిష్టంగా ఉండే విధంగా జిల్లాలో లాభదాయకంగా ఈ అసోసియేషన్ ఉండే విధంగా అలాగే రైతులకి అత్యంత అండగా ఉంటూ రైతుకు ఆదుకునే దిశగా ఈ మిల్లర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఇది ఇతరుల కంటే ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మన ఇది ఉంది. మరి మొన్ననే దీన్ని యునానిమస్గా అందరూ ఎన్నుకోవడం కూడా సత్సాంప్రదాయం నెలకొల్పినట్టుగా అయింది మీ జిల్లాలో. దీన్ని కొనసాగిస్తూ నిర్మాణంలో కూడా ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసి అందరూ కలిసి నిర్మాణం చేద్దాం. ఇది మీ అసోసియేషన్ నిజంగా జిల్లాలో ఒక ఆదర్శవంతమైన అసోసియేషన్గా ఉంది. అనేక సందర్భాలు అనేక కార్యక్రమాల్లో కూడా మీరు అండగా ఉంటున్నారు, దీనికి కూడా మీకు అభినందిస్తూ భవిష్యత్తులో స్టేట్లో మరి మా అత్యంత ప్రియ స్నేహితుడు వాసు గారికి కూడా స్టేట్లో కూడా ప్రదర్శించారు. ఏదైనా ఒక వ్యక్తి సమర్థత సరిగ్గా పనిచేసినప్పుడు ఆ గౌరవం కేవలం ఒక ప్రాంతంలో ఉండదు. ఇప్పుడు నాకు ఎలాగైతే హసనపేట నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే చేస్తే రాష్ట్రంలో పదవి వచ్చిందో అలాగే మా వాసు గారికి కూడా జిల్లా నుంచి రాష్ట్ర పదవి రావడం కూడా మీ అందరి తరఫు ఆశీస్సులని నేను భావిస్తూ భగవత్ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా అసోసియేషన్కి మనందరికీ ఉంటాయని భావిస్తూ మీ అందరూ ఉంటారు.